दिशा చూపించినటువంటి మన ప్రీతమ నాయకుడు పేదల పెన్నిది 142 సంక్షేమ పథకాలను పేదలకు అందించినటువంటి మహానుభావుడు నాకు గురుతుల్యులు నాకు రాజకీయంగా అనేక భిక్షలు పెట్టినటువంటి మన ప్రీతమ మాజీ ముఖ్యమంత్రి సన్నాన స్ఫూర్తిదాత అభివృద్ధిని ఆకాంక్షించి ఇవాళ మన పెందుర్తి వచ్చినందుకు వారికి నా ఘన స్వాగతం పలుకుతూ ఉన్నాను. రాష్ట్ర విషయాలు సార్ చెప్పారు. నేను పెందుర్తిలో పెందుర్తి నియోజకవర్గంలో సారు నాయకత్వంలో నేను జగన్ రెడ్డికి ఛాలెంజ్ చిత్రం ఛాలెంజ్ మీ ఎమ్మెల్యేలు ఎవరైనా సరే కొప్పంలో గాని కొప్పంలో ఎలా అభివృద్ధి చేశారో చంద్రబాబు నాయుడు గారు ఆ కొప్పం మాదిరిగానే మన పెందుర్తికి చరిత్రలో చూడని అభివృద్ధిని చూపించిన ఏకైక నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. సారు 4 సంవత్సరాల ముందు ఈ నియోజకవర్గంలో ఏ గ్రామంలో అభివృద్ధి చేశామో సారు ఒక బుక్ రిలీజ్ చేశారు. ఈ బుక్ విలువతో తెలుసా 4800 కోట్లు మన బహిరంగంగా ఇచ్చి ప్రజలకు అందించాం. వేళ 4800 కోట్లు ఎవరైనా చేయగలరా? పెందుర్తి హాస్పిటల్, పెందుర్తి ప్రగతి మైదానం, పెందుర్తి ఊడా కళ్యాణ మండపం, పెందుర్తి పాలిటెక్నిక్ కాలేజీ ఎక్కడ చిన్నవి 70 ఏళ్ళు పిఎస్సి శిథిలావస్థలో ఉంటే చంద్రబాబు నాయుడు గారు 30 బెడ్లతో విశాఖ జిల్లానే తలదండ విధంగా హాస్పిటల్ కట్టారు, మహిళా ప్రాంగణం కట్టారు, పాలిటెక్నిక్ కాలేజ్ చేశాం, ఇంటి సిక్స్ లైన్ రోడ్డు. రాజశేఖర రెడ్డి సబ్బల్లో రాయేసిపోతే దాన్ని 2750 కోట్లతో సిక్స్ లైన్ అభివృద్ధి చేసిన ఘనత మన నాయకుడికి చంద్రబాబు నాయుడు గారిది. ఏదైనా ఒక రాష్ట్రంలో 4 ఉంటాయి పాలిటెక్నిక్ కాలేజీలు, యూనివర్సిటీలు ఉంటే ఒక రాష్ట్రానికి ఒక యూనివర్సిటీ ఉంటుంది. అలాది చంద్రబాబు నాయుడు గారు పెందుర్తి నియోజకవర్గంలో సబ్బారం మండలంలో 4 యూనివర్సిటీ ఘనత మన నాయకుడు మన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. పెట్రోలియం ఎనర్జీ యూనివర్సిటీ, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ, మాల్టార్ యూనివర్సిటీ, లా యూనివర్సిటీ, చూడండి బొమ్మలు పెట్టాం. నేను ఛాలెంజ్ చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డిని, నీకు నీకు సత్తా ఉంటే దమ్ము సత్తా ఉంటే ఛాలెంజ్ చేస్తున్నాను. ఒక్క నియోజకవర్గమైన నీ చివరికి నీ పులిందరైనా సరే ఈ రకంగా డెవలప్ చేస్తావని అడుగుతూ ఉన్నాం. అది చంద్రబాబు నాయుడు గారి ఘనత. అన్ని ఊళ్ళకి రోడ్లు వేసాం, చెక్ డ్యాంలు కట్టాం, చెరువులు పెద్ద చెరువు పెందుర్తి కళ్ళుంటే చూడమంటున్నాను. అలాంటి అనేక కార్యక్రమాలు చేసి స్టేడియంస్ లేదా సిక్స్ లైన్స్ ఈ రకంగా ఎన్నెన్నో హాస్పిటల్ అవన్నీ సోదరాలు చూడండి ఫ్లెక్సీల్లో పెట్టాను. చంద్రబాబు గారి ఘనతలన్నీ కూడా పెట్టాను. అంతే, ఎక్కువ నేను టైం తీసుకోలేదు సార్. తమరు ఇప్పుడే విన్నారు, మీరు ఆ రోజు పంచగ్రామాల సమస్య కష్టమైన సమస్య, రాజశేఖర రెడ్డి తమరు 500 జీవో ఇస్తే అంతకంటే మెరుగైన జీవో ఇస్తామని ఆ జీవోను రద్దు చేసి 16 సంవత్సరాలు ఆ పేద ప్రజలు ఇబ్బంది పెట్టారు. ఏ ప్రభుత్వం చేయలేదు. మళ్ళా అధికారంలోకి వచ్చి మీరు చట్టాన్ని అమెండ్ చేసి ఎండోమెంట్ యాక్ట్ అమెండ్ చేసి 229 జీవో ఇచ్చి పేదవాళ్ళకి న్యాయం చేస్తూ ఉంటే ఈ దుర్మార్గుడు ఈ సైకో ఈ శాడిస్ట్ హైకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చాడు సార్. 4 సంవత్సరాలు అయింది, ఈ వేళకి దాని మీద దృష్టి పెట్టలేదు, స్టే వెకేట్ చేయించలేదు. మా ఆశలన్నీ కూడా సార్ మీ మీదే సార్. మీరు ముఖ్యమంత్రి అవుతూ ఉన్నారు, 100కి 100 200 పాలు ఈ రాష్ట్రానికి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి. మీరు రాగానే దయవుంచి మీరు అప్పుడు చేసిన పరిష్కారానికి మీరు మాకు అన్నం పెట్టారు, ఈ జగన్మోహన్ రెడ్డి కాదన్నాడు. దయవుంచి మీరు ఆ పంచగ్రామాల సమస్యను 229 జీవోని అమలయ్యే విధంగా కృషి చేయండి సార్. తమరు రేపు తమకు చూపిస్తున్నాం సార్. తమరు ఈ నియోజకవర్గంలో 20,000 ఇళ్ళు కట్టారు సార్, 10,500 ఇళ్ళు
టిట్కో ఇల్లు కట్టారు సార్, ఇళ్ళు పూర్తి అయిపోయినాయి, రంగులేశం సార్. ఈ లోపలి దుర్మార్గుడు వచ్చి పేదవాళ్ళు ఇల్లు ఇవ్వకుండా ఎప్పటికీ ఇలా ఉన్నాయి సార్. వాళ్ళ బ్యాంకులో లోన్లు కట్ అవుతున్నాయి, వాళ్ళకి ఇల్లు ఇవ్వలేదు. దయించి తమరు అధికారులు వస్తారు అయినంటనే మా టిట్కో ఇల్లు 10,800 ఇళ్ళు రెడీగా ఉన్నాయి సార్, మీ చేతుల మీదుగా ప్రారంభం చేయిస్తానని చెప్పి అనౌన్స్ చేస్తూ ఉన్నాం సార్. ఆ రోజు ల్యాండ్ పూలింగ్ చేస్తూ ఉంటే తమ మీద, నా మీద, లోకేష్ బాబు గారి మీద ఈ దిక్కుమాలిన అవినీతి సాక్షి పేపరు ఏవేవో రాశారు. ఈవేళ అదే ముదపాకలో మా భీమేశు, మా చెల్లి ల్యాండ్ పూలింగ్ ఆత్మహత్య చేసుకున్నారు సార్. దానికి సమాధానం లేదు. 32 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేసి పేదవాళ్ళ నోటు కొట్టి బినామీలు చేసుకొని అనుభవిస్తున్నారు సార్. తమరు తాడి తరలిస్తామని చెప్పి తమరు జీవ నెంబర్ 20 ఇచ్చారు, 50 కోట్లు రిలీజ్ చేశారు. మొన్న జగన్మోహన్ రెడ్డి పైడివాడు వచ్చి వారం రోజుల్లో చంద్రబాబు జీవో ద్వారా డబ్బులు ఇస్తామని చెప్పిన దుర్మార్గుడు 1 సంవత్సరం అయిపోయింది సార్, ఒక పైసా కూడా ఇవ్వన పనికి మాలిన కొడుకుడు. అందుచేత తమరు గతంలో అనేక అభివృద్ధి చేశాం, రేపు తమరు ఈ 4 సమస్యలని పరిష్కరించాలని తమ నాయకత్వంలో ముఖ్యమంత్రి అవుతారు. మా నియోజకవర్గం అన్ని పూర్తి చేశారు. మీరిచ్చిన జీవోలు అమలు చేయాలని మనసావాచ కోరుకుంటూ మరొక్కసారి మీరు ఈవేళ మా గ్రామం, మా నియోజకవర్గం పెందుర్తి వచ్చినందుకు మీ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మా అశేష పెందుర్తి ప్రధానికి తరపున మీకు మళ్ళీ తమరు ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా మా కార్యకర్తలు నాయకులు విశ్రమించకుండా చేస్తారని చెప్పి మీకు మాటిస్తూ మీకు మరొక్కసారి నా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. నమస్కారం సార్. 30 నిమిషాలు ఇప్పుడు మన ప్రీతమ్మ నాయకులు సన్నాహ స్ఫూర్తిదాత 4:30 సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు మన ప్రీతమ నాయకులు రేపు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడతారు. ఓకే, అసలు కొద్దిగా నువ్వు దిగేమా సీన్. గౌరవనీయులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి బండారు సత్యనారాయణమూర్తి గారు, ఇక్కడ విశాఖపట్నం కార్పొరేషన్ అపోజిషన్ లీడర్ అయినటువంటి శ్రీనివాస్ గారు, పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు నాగ జగదీశ్వరరావు గారు, నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి నేనెప్పుడూ ప్రేమించే నగరం, రాజకీయంగా నన్ను ఆదరించే ప్రజానీకానికి మరొక్కసారి మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. కష్టకాలంలో కూడా మీరు తెలుగుదేశం పార్టీ వెంటే ఉన్నారు. రాష్ట్రంలో 23 సీట్లు ప్రజలు గెలిపిస్తే
విశాఖపట్నంలో నాలుగు సీట్లకు నాలుగు గెలిపించారు. ఏం తమ్ముళ్ళు, ఏ అక్కలు, చెల్లెళ్ళు, మీ రుణం ఏ విధంగా తీర్చుకోవాలని అడుగుతున్నా. నేను ఈరోజు మీ దగ్గరికి వచ్చాను, మీ ఆశీస్సుల కోసం వచ్చాను. భవిష్యత్తులో మనందరం కలిసి అడుగులు అడిగేస్తూ ముందుకు పోయి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు సిద్ధమాని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు మీరేమంటారు ఒక్కసారి మీరు ఆలోచించండి. ఉద్ధూద్ వచ్చింది. ఉద్ధూద్ కంటే ముందు నేనే వచ్చా ఇక్కడికి. ఉద్ధూద్ని నివారించలేకపోయాం, కానీ మీకు అండగా నిలబడ్డా. విశాఖపట్నంలోనే ఉన్నాం, 10 రోజులు ఇక్కడే ఉన్నాం. ఒక సవాలుగా తీసుకున్నాం విశాఖపట్నాన్ని. ఉద్ధూద్ ముందు విశాఖపట్నం, తర్వాత విశాఖపట్నం అనుకునే చెప్పే విధంగా చేశామంటే అది తెలుగుదేశం పార్టీ సామర్థ్యత అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క కరోనా వచ్చింది, భయభ్రాంతులైపోయాం, చితికిపోయాం, ఆప్తుల్ని కోల్పోయాం. అయితే ఆ కరోనా కూడా వ్యాక్సిన్ చేసింది. 20 ఏళ్లకు మనపు నేను ప్రారంభించిన జీనామ్ వ్యాలీ నుంచి దేశంలో ఉండే ప్రజల్ని, ప్రపంచ ప్రజలను కాపాడి భారతదేశ ప్రతిష్ట ప్రపంచ పట్టంలో పెట్టామంటే అది తెలుగుదేశం పార్టీ సమర్థత. నేను అడుగుతున్నా, 5 ఏళ్ళు 4.5 ఏళ్ళయింది, ఒక సైకో ముఖ్యమంత్రి వచ్చాడు. ఏవైనా మీ జీవితాల్లో మార్పులు వచ్చాయా? మీ జీవన ప్రమాణాలు పెరిగాయా? ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా? ఎవరైనా ఆనందంగా ఉన్నారా? మీ ఆస్తులకు రక్షణ ఉందా? భయపడుతూ ఉన్నారా లేదా? ఏంటి కర్మ మనకు? ఏంటి ఇదేం కర్మ? విశాఖపట్నం నీతికి, నిజాయితీకి మంచి పేరు, శాంతియుతమైన ప్రదేశం. భారతదేశంలో ఎవరైనా సరే ప్రశాంతంగా ఉండాలంటే విశాఖపట్నానికే వస్తారు. అలాంటి విశాఖపట్నంలో ఈరోజు ఏం జరుగుతా ఉంది? తమ్ముళ్ళు జెండాలు దించాలి, జెండాలు దించండి. మళ్ళా ఎగరేద్దాం, మీటింగ్ అయినాక ఎగరేద్దాం. అన్ని జెండాలు చుట్టుపట్టుకోవాలి, వెనకనలో కనపడాలి, అందరికీ కనపడాలి. నేను వచ్చింది మీ అభిమానం కోసం వచ్చా. అదే సమయంలో భవిష్యత్తులో మీరేం చేయాలనో, అందరం కలిసి ఏం చేయాలనో మీకు చెప్పడానికి వచ్చాను. నేను నా ఒక్కడే బలమే కాదు, అందరం కలిసి సమిష్టిగా పోరాడితేనే ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటాం. అది చెప్పాలంటే, అందరికీ ఒక మెసేజ్ పోవాలంటే మీలో కూడా ఒక ఆలోచన విధానం రావాలి. నేను అడుగుతున్నా మిమ్మల్ందరినీ, 4.5 సంవత్సరాలుగా బాధుడు జరిగింది కదా, జరిగిందా లేదా? అన్ని పెరుగుతూనే ఉన్నాయా లేదా? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? మాట్లాడితే నిత్యావసర వస్తువుల ధరలు పెరగడానికి ఏదో కేంద్రం కారణం, బయట కారణం అంటున్నారు. నేను అడుగుతున్నా,
देश अत्यधिक पेट्रोल डीजल चारजी तमुनाई आंध्र प्रदेश अवना का देश धर गैस धर एक् मन दरना कदा ने दीपम बेटा गैस सिलीर इच्छा आड़बिडल की आ दीपा आर्पेस दुर्मार्गुलु सिलीर को पैस्थित दुर्मार्गुलु वैएसआर कांग्रेस दंगलना कादा मिम्मेल अड़ना अंतका तम करे चारजीतने उगाया लेदा करे अफा लेदा करे एपड़ना आफ्दा करे चारजीचा अदीदेश पार्टी समर्थता अदीदेश पार्टी नीतिवंत पालन एरगाजु ఎక్కడ చూసినా అవినీతి కంపు వీళ్ళ ఇష్ట ప్రకారం చేస్తున్నారు మీటర్లలో అవినీతి పన్నుల్లో అవినీతి దోపిడీ రాజ్యం దానివల్ల కరెంట్ ఛార్జీలు పెరుగుతానే ఉంటాయి నెల నెల పెరుగుతాయి బుద్ధి లేని ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు ఈ బాధలు తప్పు అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా आरटीसी रेट लेदा इंटे पन्न लेदा आस्ति पन्न लेदा चत्त मीद पन्ने चत्त मुख्यमंत्री एं चेप्पाल तम्मुळ्ळु नेनु वीधि दीपालु वेस्ते कनीसं स्ट्रीट लाइट्स एप्पुडन्ना गानी कालिपोते रिपेर्लु चेस्तुन्नारा चेसे सोमति प्रभुत्वानिकि उंदा నేను అడుగుతున్న విశాఖపట్నంలో నాలుగున్నర సంవత్సరాలుగా ఒక్క అభివృద్ధి పనైందా ఒక్క ప్రాజెక్ట్ వచ్చిందా ఒకరికి ఉద్యోగం వచ్చాయా ఉండే వ్యవస్థలు పారిపోయినాయా లేదా మరి ఎట్లా ఈ మార్గైతే ఎట్లా బతుకుతాం మనం ఏం చేయాలి ఏం చేయాలి అందుకే నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వం దుర్మార్గుల ప్రభుత్వం నేను అందుకే ప్రారంభించాను ఇదేం కర్మ మన రాష్ట్రానికి అన్ని వనరులు ఉన్నాయి అల్లుడి నోట్లో శని ఉంది ఆ శని సైకో ముఖ్యమంత్రి నేను ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నా సైకో అంటే మీకు అర్థమైందా అర్థమైందా మీకు మన రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రి సైకో అవునా కాదా అవునంటే జైలు పైకి ఎత్తండి తమ్ముళ్ళు సైకో అనేది ప్రపంచమంతా కూడా అధ్యయనం చేసి మామూలు వ్యక్తుల కంటే విచిత్రమైన ఆలోచన ఉండే వ్యక్తి వింత ఆలోచన ఉండే వ్యక్తి మనమందరం బాధపడితే పైశాచిక ఆనందం పొందే వ్యక్తిని సైకో అంటారు తమ్ముళ్ళు అది ఈ రోజు జరిగేది మీరు చూడండి సాక్షాత్వాల ఎంపీని రఘురామకృష్ణరాజుని పోలీసులు అరెస్ట్ చేసి ఆయన కొడతా ఉంటే వీడియో తీసి ముఖ్యమంత్రి చూస్తా ఉంటాడు ఆనందపడతాడు చూసారా మీరు ఇది విన్నారు కదా మీరు వాస్తవన కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా మొన్ననే రాజమండ్రిలో ఆదిరెడ్డి అప్పారావు ఆయన కొడుకు ఇద్దరిని ఎవరు ఫిర్యాదు ఇవ్వకపోయినా ఎక్కడో అవినీతి జరిగిందని ఎమ్మెల్సీకి ఓటేయలేదని ఆయన అరెస్ట్ చేశారంటే ఎవడు ఫిర్యాదు ఇచ్చాడంటే
వీడ రిజిస్ట్రే ఫిర్యాదిస్తాడు, వీళ్ళే ఎన్క్వైరీ చేస్తారు, వీళ్ళే జడ్జిమెంట్ ఇస్తారు. మీరు ఒకసారి చూడండి, అవినాష్ రెడ్డి బాబాయిని గొడ్డలు పెడుతూ లేపేసిన వాళ్ళు ఏం తమ్ముళ్ళు? మీరందరూ వివేకానంద రెడ్డి హత్య అందరికి ఆలోచన వచ్చిందా? అర్థమైందా? అది గొడ్డలి పోటు అవునా కాదా? గొడ్డలి పోటు అవునా కాదా? బాబాయిని చంపింది అబ్బాయిలు అవునా కాదా? అవునంటే చేలు పైకెత్తండి. అలాంటి సైకోని ఏమనాలి? బాబాయిని లేపేసి నా మీద నేరవేస్తాడు ఈ సైకో అంటే రెండు పనులు అయిపోయినాయని. బాబాయిని లేపేశారు, నెపో నా మీద వేశారు, ఓట్లు వాళ్ళకు వస్తాయి, అది పైశాచిక ఆనందం, అది సైకోలు తప్ప నువ్వు నేను చేస్తావు పని చేయగలుగుతామని అడుగుతున్నా మిమ్మల్ని. ఆ ధైర్యం చేస్తామని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్ని నాటకాలు ఆడాడు ఆ రోజు కరకట్ట కమల హాసన్, ఎన్ని నాటకాలు, అన్ని నాటకాలు ఆడాడు. కడాన ఎయిర్పోర్ట్ లోనే కోడి కత్తి డ్రామా కూడా. ఏం చెప్పాలి? మళ్ళా వ్యక్తిత్వం లేని వ్యక్తులు ఏదైనా మాట్లాడతారు. ఇంకొక విషయం చూడండి, నిన్ననే నా ఇంటి మీద, నేను ఒక ఇంట్లో ఉన్న అమరావతులు, నా సొంత ఇల్లు కూడా కాదు, జగన్మోహన్ రెడ్డి మరి నాకు ప్యాలెస్లు లేవు, ఊరూరుకు ఒక ప్యాలెస్ లేదు, ఆయనకి హైదరాబాద్లో ఒక ప్యాలెస్, లోటస్ ప్యాలెస్, బెంగళూరులో ఒక ప్యాలెస్, చెన్నైలో ఒక ప్యాలెస్, అమరావతిలో ఒక ప్యాలెస్, ఇడుపలపాయిలో ఒక ప్యాలెస్, కడపలో కూడా ఒక ప్యాలెస్, పులివెందల్లో ప్యాలెస్. నేను ఒక అద్దె ఇంట్లో ఉంటే ఆ అద్దె ఇల్లు కూల్చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేశారా చూశారా తమ్ముళ్ళు? మిమ్మల్ని అడుగుతున్నా. నిన్న సైకోకి మళ్ళా తిక్క మారింది. లేని లేని రింగు రోడ్డు, రింగు రోడ్డే లేదు, రింగు లేదు, గింగు లేదు, దాన్ని చూపించి నేను ఉండే ఇంట్లో క్విట్ ప్రోకో అంట. ఏం తమ్ముడు అర్థమైందా మీకు? ఇల్లు అద్దె ఇల్లు, అద్దె కూడా కట్టా, అద్దె కడితే క్విట్ ప్రో కింద నా మీద కోర్టులో కేసేస్తాడంట, ఆ ఇల్లు జప్తి చేస్తాడంట. పైశాచిక ఆనందం అవునా కాదా? పిచ్చ ముదిరిందా లేదా? ఇతను సైకో అవునా కాదా? ఏమనాలి? మీకు కోపం రాదు? నాకు ఒక్కరికే కోపం రావాలా? మా తమ్ముడు అడుగుతున్నాడు. ప్రజావేదిక కూల్చడం ద్వారా విధ్వంసం ప్రారంభమై పైశాచిక ఆనందాన్ని పొందాడు. అక్కడి నుంచి రాష్ట్రంలో మీరు చూడండి, ఇక్కడే ఒక డాక్టర్ సుధాకర్ రావు, నర్సీపట్నంలో ఒక ఎస్సీ డాక్టర్, నీతి నిజాయితీ డాక్టర్, ఏమడిగాడు కరోనాలో? మాస్క్ ఇమ్మన్నాడు. మాస్క్ అంతేనా? అవునా కాదా? మాస్క్ అడిగితే నువ్వు మాస్క్ నన్ను అడగతావని సైకో కోపం వచ్చింది. ఇంకేముంది? అతన్ని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారు, జీతం ఇవ్వడం మానేశారు. పోలీసులు అయితే, నాకు ఒకసారి పోలీసుల మీద కోపం లేదు కానీ బాధ్యత ఒకసారి మర్చిపోయి ఆ సైకో చెప్పిన టీని మొత్తం సుధాకర్ రావుని, డాక్టర్ని, ఒక ఎస్సీని పొట్టన పెట్టుకున్నారంటే అది సైకో లక్షణాలు అవునా కాదా? ఏం తమ్ముళ్ళు, నేను ఎక్కడికి పోయినా తండోపతండాలుగా స్వచ్ఛందంగా మీరు వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వస్తే పరదాలు చాట్నే వస్తాడు. వందల వేల లారీలు బస్సులు పెట్టి మనుషులు తీసుకొస్తారు.
మళ్ళా బయట పోనేకుండా కట్టడి చేస్తారు. ఆయన వస్తే చెట్లు కూడా నరికేస్తారు. ఇవి ఎవరైనా మామూలు వ్యక్తులు చేస్తారా ఈ పనులు? ప్రజానాయకుడు ఎవరన్నా చేస్తారా ఈ పనులు? సైకోనే చేస్తారు కదా, ఇలాంటి చేస్తాడు. నిన్నే మీరు చూశారు ఈ విశాఖపట్నంలో 52,000 టిట్కో ఇళ్లు ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ. నేను ఒకటి ఆలోచించాను, పేదవాడికి ఇల్లుండాలి, సొంత ఇల్లుండాలి, ఇల్లు కూడా మురికి కూపంగా కాకుండా ఒక మంచి ఇల్లు కట్టి అది ఒక ఆస్తిగా తయారు చేయాలని. మధ్యతరగతి కుటుంబాలు, సంపన్న కుటుంబాలు కట్టుకునే ఇండ్లు ఈ పేదవాళ్ళకు కట్టివ్వడానికి టిట్కోలో నేను ముందుకు పోయాను. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోమని కోరుతున్నా. 1.5 లక్ష గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు, నేను 1.5 లక్ష ఇచ్చాను. మనమే భూమి కొన్నాం, ల్యాండ్ పోలింగ్ లో భూమి తీసుకున్నాం, అన్ని వస్తువులు క్రియేట్ చేశాం, బ్రహ్మాండమైన ఇండ్లు కట్టి 32,000 అయితే ఇండ్లు ప్రారంభించాం, 20,000 ఇండ్లు అలాట్ చేశాం. ఈ సైకో ముఖ్యమంత్రి వచ్చి మొత్తం నిలిపేసి టిట్కో ఇండ్లు ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా, పూర్తి చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఎందుకు చేయలేదని అడుగుతున్నా, సమాధానం చెప్పే ధైర్యం ఈ ముఖ్యమంత్రికి ఉందా అని అడుగుతున్నా. ఇక్కడే భీమని పట్నంలో ఒక మత్స్యకార కుటుంబాలు 117 కుటుంబాలకు ఇళ్లు జాగా ఇచ్చాడు. ఇస్తే ఎలాంటి డిస్ప్యూట్ లేకుండా ఇండ్లు ఇవ్వాలి, అది ఇవ్వాల. ఇళ్ళు కట్టుకోమని బలవంతం చేశాడు, డబ్బులు కూడా 150,000 ఇచ్చారు, అది కూడా ఇవ్వాల. 5 లక్షల రూపాయలు అప్పు పెట్టి ఇండ్లు కట్టారు. మధ్యలో ఆ భూస్వామి కోర్టు పోయిస్తే తెచ్చాడు. 5 లక్షలు పోయింది, ఇల్లు పోయింది, ప్రత్యామ్నాయం ఇవ్వలేదు. సైకో మాత్రం పట్టించుకోవడం లేదు. ఏమంటారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మీరు చూశారు అమరావతి, నేను ఎన్నో సార్లు చెప్పాను మీకు, ఈరోజు కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, నేను మీ అందరికీ చెప్పి ఆ రోజు అమరావతి మనకు రాజధానిగా ఉంటుంది, విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా, ఐటీ రాజధానిగా, టూరిజం హబ్గా తయారు చేస్తా అని చెప్పారు. జ్ఞాపకం ఉందా మీకు అడుగుతున్నా? అమరావతిని మనందరం ఒప్పుకున్నామా లేదా అని అడుగుతున్నా. ఒప్పుకున్నామంటే చేతులు పైకెత్తండి. మీరు తమ్ముళ్ళు అందరం ఒప్పుకున్నాం సైకో. ఇప్పుడు 3 రాజధానులు, 3 ముక్కలాట, 4 ఏళ్ళు అయింది, 5వ సంవత్సరం కూడా అయిపోయింది. తమిళలో మన రాజధాని ఏది? ఆంధ్రప్రదేశ్కి ఏది మన రాజధాని? లేదా లేదా? మరి బాధ లేదా మీకు? మనం ఎక్కడన్నా పోతే తెలంగాణ వాళ్ళు అడిగేది మీ రాజధాని ఏదంటే హైదరాబాద్ అంటారు. నేను డెవలప్ చేసిన నగరమే. కర్ణాటక వాళ్ళు ఎక్కడన్నా పోతే మీ రాజధాని అంటే బెంగళూరు అని చెప్తారు. ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏది తమ్ముళ్ళు? అందుకే అడుగుతున్నా, గట్టిగా చెప్పండి, మన రాజధాని అంటే సైకో కినపడాలి తమ్ముళ్ళు. మన రాజధాని, మన రాజధాని, మన రాజధాని. మీరందరూ ఇంత గట్టిగా చెప్తున్నారు, సైకో మాత్రం వినడంలా. ఈనాడు విశాఖపట్నం పైన కన్నేశాడు, మీ మీద అభిమానంతోనా, మీ భూముల విలువ పైన, మీ ఆస్తుల పైన కన్నేశాడు. అతను వస్తే మీ భూములు మటాష్,
ఉంటాయా మీ భూములు? మీరు కంటి నిండా నిద్రపోయే పరిస్థితి ఉంటున్నారని అడుగుతున్నా. అందుకనే ఆ రోజు ఒక పని చేశారు 2014లో. ఆ రోజు మీరంతా కూడా ఎంపీ ఎలక్షన్లు వస్తే ఏం చేశారు తమ్ముళ్ళు? జ్ఞాపకం ఉందా మీకు? కడప రాజకీయాలు మాకొద్దు, పులివెందుల రాజకీయాలు మాకొద్దని తిరుగు తపాల్లో పంపించారా లేదా? మీరు మంచి వ్యక్తుల ప్రాంతం ఈ యొక్క విశాఖపట్నం. రౌడీజం మీకు తెలియదు, నేరాలు తెలియవు, ఘోరాలు తెలియవు, మోసాలు చేయడం తెలియదు. మీకు తెలిసేది నీతి నిజాయితీ, ప్రజల్ని ప్రేమించడం తప్ప, పద్ధతి ప్రకారం ముందుకు పోవడం తప్ప ఏది కాదు. మంచి చేస్తే ప్రాణాలు ఇస్తారు, చెడు చేస్తే దూరంగా వెళ్తారు, అంతేనా? నాకు జ్ఞాపకం హుదుహుదులు. నేను వచ్చినప్పుడైతే భయంకరమైన పరిస్థితి ఉంటే ఒకే మాట చెప్పాను, నన్ను నమ్మండి, మళ్ళీ మిమ్మల్ని మామూలు మనుషులు చేసిన తర్వాతనే తిరిగి విశాఖపట్నం వదిలిపెడతారని చెప్పాను. నన్ను నమ్మారు. ఆ రోజు ప్రధానమంత్రి ఒక మాట అన్నాడు, నేను ఎయిర్పోర్ట్ లో ఆయన తీసుకొని వస్తా ఉంటే మామూలుగా ఆయన అడిగింది, ఇద్దరం కారులో వస్తున్నాం, మిమ్మల్ని చూశాడు, చూసినప్పుడు నేను మీరందరూ కూడా మమ్మల్ని చూసి రెండు వేళ్ళు చూపించి మమ్మల్ని విష్ చేస్తా ఉంటే ప్రధానమంత్రి ఒక మాట అన్నాడు, నేను ఎక్కడా చూడలేదు కష్టాల్లో ఉంటే ప్రజలు మన మీద కోపంగా ఉంటారు, ఒక్క విశాఖపట్నంలో కష్టంలో ఉన్నప్పుడు కూడా ప్రజలు విశ్వాసాన్ని చూపించారంటే, హ్యాండ్స్ ఆఫ్ అని ప్రధానమంత్రి చెప్పాడంటే అది మీరు ఇచ్చిన నాకు గౌరవం. నా జీవితాంతం రుణపడి ఉంటానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది. నేను అడుగుతున్నా, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, అదే తెలుగుదేశం పార్టీ అధికారం ఉంటే గోదావరి నీళ్లు ఉత్తరాంధ్రకు వచ్చేటి, అవునా కాదా? ఏమైందది? ఏమైనా పని అవుతా ఉందా? పని కాదు. ఇంకో పక్క పంచగ్రామాల సమస్య, ఇప్పుడే చెప్పాడు సత్యనారాయణమూర్తి, నేనే ఆ రోజు జీవో ఇచ్చా, 229 జీవో. వీళ్ళే కోర్టుకు వెళ్ళారు, అమలు కానీయకుండా చేశారు, మళ్ళీ ఆమె ఇస్తున్నా. మీరు చేయకపోయినా రేపు ప్రభుత్వం వస్తానే పంచగ్రామాల సమస్య పరిష్కరిస్తా. ఎందుకు చెయ్యలేదని నిలదీస్తున్నా. నిన్నే వస్తాడు ముఖ్యమంత్రి ఇక్కడికి, నేను ఎప్పుడో 5 ఏళ్లకు మునుపు విమానాశ్రయానికి భోగాపురంలో ఫౌండేషన్ వేశా, వేశారా లేదా? మళ్ళా ఫౌండేషన్ వేశాడా లేదా? సిగ్గుందా ఈ ముఖ్యమంత్రికి? బుద్ధి జ్ఞానం ఉందా ఈ ముఖ్యమంత్రికి? ఇది సైకో లక్షణం అవునా కాదా? అవునంటే చప్పట్లు కొట్టండి. అంటే కనీసం ఇంగిత జ్ఞానం, రే ప్రజలు ఏమనుకుంటారు, ముఖాన్ని ఏమన్నా వస్తారేమో, మనం చేయడం తప్పు. ఆ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ ని వ్యతిరేకించిన వ్యక్తి, ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది మళ్ళా నేను వస్తానే భోగాపురం భూములన్నీ తిరిగి ఇచ్చేస్తారని రెచ్చగొట్టిన వ్యక్తి, ఇప్పుడు దానికే మళ్ళా ఫౌండేషన్ ఇస్తే మనం ఉంటే విమానాశ్రయం పూర్తయ్యేది, అది ఫౌండేషన్ కాడనే ఉంది. మళ్ళీ ఎవరు పూర్తి చేయాలి? ఎవరు చేయాలి? మళ్ళా తెలుగుదేశం పార్టీనే పూర్తి చేస్తాం తమ్ముళ్ళు, అది జరగబోతుంది. ఇదే కాదు, లూలు
అతి పెద్ద సమస్య. పారిపోయిందా లేదా? విశాఖపట్నం నుంచి కన్వెన్షన్ హాల్ అన్ని పోయినాయా లేదా? అన్ని ఇండస్ట్రీస్ పోయినాయా లేదా? పెందుర్తిలో యూనివర్సిటీస్ అన్ని నేను వచ్చినప్పుడే వచ్చాయి. ఇండస్ట్రీస్ 8,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి 7,000 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయంటే తెలుగుదేశం పార్టీలో వచ్చాయి. ఈరోజు ఇవన్నీ పోయే పరిస్థితి వస్తా ఉంది. ఈరోజు మీరు చూస్తే సుప్రీంకోర్టుకి అమరావతి భూముల విషయం వెళ్ళింది. పేదవాళ్ళకి నేను ఆ రోజు 9 నగరాల్లో అమరావతిలో ప్రతి ఒక్క నగరంలో పేదవాళ్ళందరికీ ఇళ్లు కట్టివ్వాలని 5% భూమిని రిజర్వ్ చేశాను నేను ఆ రోజు. అక్కడ ఉండే వాళ్ళకి 3,500 మందికి ఇళ్లు కట్టించి టిట్కో కింద ఇచ్చా. తర్వాత విశాఖపట్నం, ఉత్తరాంధ్ర రాష్ట్రంలో ఏ మూల నుంచి అమరావతికి వచ్చినా అక్కడ ఇండ్లు కట్టుకోవడానికి 5% ఇండ్లకు రిజర్వ్ చేశాను. ఈ యొక్క సైకో ముఖ్యమంత్రి ఒకే ప్రాంతంలో 1,000 ఎకరాల భూమిలో 1 సెంటు భూమి ఇస్తాడంట. 1 సెంటు ఏం తమ్ముళ్ళు, 1 సెంటు దేని సరిపోతుంది? దేని ఒకదాని సరిపోతుంది? మన బరియల గ్రౌండ్కి మనకందరం సరిపోతే కావాలి కదా. ఆ 1 సెంటు రిజర్వ్ చేసుకుంటే మనం చనిపోయిన తర్వాత ఆ సెంట్లో మనల్ని పూడ్చడానికి పనికి వస్తుంది తమ్ముళ్ళు. అంతేగాని ఇల్లు కట్టడానికి పనికి వస్తుందని అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇచ్చావా లేదా? పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇచ్చావా లేదా? ఒక్క విశాఖపట్నంలో 60,000 మంది ఇండ్లు ఇచ్చుంటే అవన్నీ కూడా పట్టాలు ఇచ్చి రెగ్యులరైజ్ చేశానా? ఒక్క పైసా అవినీతి లేకుండా చేశానా లేదా? అది తెలుగుదేశం పార్టీ పేదవాళ్ళ పట్లుండి ప్రేమ, పేదల పట్ల మమకారం. మాట్లాడితే ముఖ్యమంత్రి మాట్లాడతాడు. నిన్న మొన్న మీరు చూస్తుంటారు, మనమంతా కూడా డబ్బులుండేవాళ్ళ ప్రతినిధి అంట. నేను అడుగుతున్నా తమ్ముళ్ళు, దేశంలోనే అందరి ముఖ్యమంత్రుల కంటే ధనికుడెవరో మీరే చెప్పండి. ఎవరు ఎవరు? సైకో అవునా కాదా? 508 కోట్ల రూపాయల ఆదాయం అయింది. అందరూ ముఖ్యమంత్రి కలిపితే 505 కోట్లు. సైకోను చూస్తున్నాం, ఆయన వేసుకునే బట్టలు చూశారు, ఆయన తాగే నీళ్లు చూశారు, ఆయన వేసుకునే చెప్పులు చూస్తున్నారు, ఆయన బంగారాలు చూస్తున్నారు. ఆయన పేదల ప్రతినిధి అని ఇది ధనికులు పేదవాళ్ళకు పోరాటం అంట. అవును, ధనిక ముఖ్యమంత్రికి నిరుపేదల మధ్య జరిగే పోరాటం అవునా కాదా? మనమంతా నిరుపేదలుగా తయారు చేస్తున్నాడు. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఇసుక ఇవ్వకుండా ఏం తమ్ముళ్ళు, మీరంతా అనాథలైపోయారా లేదా? ఆదాయం పడిపోయిందా లేదా? మీరు పేదవాళ్ళు అయిపోతున్నారా లేదా? మీరందరిలో కూడా పాపం రోజంతా కష్టపడితే సాయంత్రం ఒక పెగ్గేసుకుని రాత్రుల్లో ప్రశాంతంగా నిద్రపోవాలనుకుంటారు అవునా కాదా? ఏమైంది ఈరోజు? కొత్త కొత్త వెరైటీలు వచ్చాయి, బూమ్ బూమ్ వచ్చింది, జే బ్రాండ్లు వచ్చాయి. ఎక్కడ కూడా డబ్బులు తప్ప ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ ఏమీ లేని పరిస్థితి వచ్చింది అవునా కాదా? 60 రూపాయల బాటిల్ ఎంత అయింది తమ్ముళ్ళు? ఇప్పుడు 200. మీ కోపం రాదు, ఇది పేదవాళ్ళు కాపాడే ముఖ్యమంత్రి మీ ఆరోగ్యంతో ఆడుకుంటున్నాడు.
మీ ఆర్థిక పరిస్థితులపైన ఆడుకుంటున్నాడు. మనందరి గోచుంటే గోచు కూడా ఉడదీస్తున్నాడు. అవునా కాదా? ఎవరన్నా బాగుపడే పరిస్థితుల్లో ఉన్నావా? ఈ ప్రభుత్వంలో కడుపు నిండా తిండి తినే పరిస్థితుల్లో ఉన్నావా? ఈ ప్రభుత్వంలో చేతి నిండా పనిచేసే పరిస్థితుల్లో ఉన్నామా? ఈ ప్రభుత్వంలో అలాంటి వ్యక్తి పేదవాళ్ళ గురించి మాట్లాడతాడు. మొన్నే కేంద్రం చెప్పారు ఎన్నిండ్లు కట్టారంటే ఐదిండ్లు కట్టారు. ఐదేళ్లలో ఐదిండ్లు కట్టిన పెద్ద మనిషి ఇంకా సిగ్గు కూడా లేకుండా పేదవాళ్ళ ప్రతిదంటే. ఈరోజు కూడా నేను చూస్తున్నా ఇక్కడ సుప్రీంకోర్టులో చెప్పారు నువ్వు ఇచ్చిన భూమి కండిషన్ పైనే చెల్లుతుంది, ప్రభుత్వానికి మీకు హక్కున్న కేసు ఉంది, కేసు తేలాలి, ఫైనల్ గా జడ్జిమెంట్ ఇస్తాం, అంతవరకు మీరు పట్టా ఇచ్చినా కండిషన్ వాళ్ళకి చెప్పండి, రేపు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనుసంధానంగానే ఇది చెల్లుతుందని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. నేను అడుగుతున్నా ఇది పేదవాళ్ళని మోసం చేయడం అవునా కాదా? తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నా, మీకెక్కడైనా ఇంటి జాగా ఇస్తే లిటిగేషన్ లేని భూమి ఇస్తారా? లిటిగేషన్ భూమి పెట్టి మీకు అప్పు రాకుండా మీరు అమ్మే అవకాశం లేకుండా ఇల్లు కడితే మీ ఇల్లు ఎవడికి పోతుందో తెలియకుండా ఇల్లు కట్టే పరిస్థితిలో మీరు ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది పేదవాళ్ళని మోసం చేయడం అవునా కాదా? తప్పకుండా తెలుగుదేశం పార్టీ పేదవాళ్ళ పట్ల ఉంటాం, పేదవాళ్లకు న్యాయం చేస్తాం. పేదవాళ్ళని మోసం చేసే వాళ్ళని గుండెల్లో నిద్రపోయి రైళ్లు పరిగెత్తే బాధ్యత, పరిగెత్తించే బాధ్యత తెలుగుదేశం పార్టీది. చేద్దామా లేదా? చేయాలా లేదా? ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఈ ముఖ్యమంత్రి బతికిపోతున్నాడు తమ్ముళ్ళు. నేను అడుగుతున్నా అన్నా క్యాంటీన్ పోయిందా లేదా? విదేశ విద్య నీరు గారిపోయిందా లేదా? చంద్రన్న భరోసా ఉందా ఈరోజు? పెళ్లి కానుకుందా ఈరోజు? రంజాన్ తోఫా ఉందా ఈరోజు? ఏం తమ్ముళ్ళు, ఎస్సీలకు ఒక్క రూపాయి డబ్బులు వచ్చాయా ఈరోజు? బీసీలకు ఒక్క పైసా డబ్బులు వచ్చిందా ఈరోజు? మరి ఏం చెప్పాలి? సంక్షేమ కార్యక్రమాలు జరిగాయా? మళ్ళా నిన్న మొన్న తెలుగుదేశం పార్టీతో పోరాడలేక పేదలు పరుస్తున్నాడు. నేను వస్తే సంక్షేమ కార్యక్రమాలు తీసేస్తానని. నేను అడుగుతున్న సైకో, నువ్వు పుట్టక మును పుట్టించి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 2 రూపాయల కేజీ బియ్యం పెట్టింది ఎవరు తమిళ్లో? ఇళ్ళు నిర్మాణం చేసింది ఎవరు? సంక్షేమానికి మారు పేరు. మళ్ళీ ఆమె ఇస్తున్నా ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సంక్షేమ సారథి ఎన్టీఆర్, అలాంటి మహానాయకుడి యొక్క సెంటినరీ సెలబ్రేషన్స్ ఈ నెలలోనే 20 జరుపుకుంటున్నాం. అమెరికాలో తెలుగు హెరిటేజ్ డే పెట్టారంటే అది తెలుగుదేశం పార్టీ సత్తా. తెలుగు వారి యొక్క ప్రతిష్టవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగు వారి శక్తి ప్రపంచం అంతా చాటి చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ను కాపాడే పార్టీ, కాపాడబోయే పార్టీ తెలుగుదేశం పార్టీ. మా తమ్ముడు అంటున్నాడు జాబు రావాలంటే, రాష్ట్రం బాగుండాలంటే, కంటి నిండా మీరు నిద్రపోవాలంటే మళ్ళీ ప్రపంచం అంతా తెలుగు వారికి గుర్తింపు రావాలంటే. కానీ మిమ్మల్ని చూస్తే నాకు చాలా నమ్మకం వస్తుంది. కానీ మళ్ళీ ఒకసారి అనిపిస్తుంది ఈ సైకో చేసే పనులు చూస్తే మీరు కూడా మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలి.
ఉంటారా లేదా? ఒకరు 10 మందికి చెప్పాలి, ఇది మామూలు ఎన్నిక కాదు, ఇది కురుక్షేత్రం. అందుకే అసెంబ్లీలో చెప్పాను, ఇది కౌరవ సభ. ఈ అసెంబ్లీకి నేను రాను, క్షేత్ర స్థాయిలో గెలిచి కురుక్షేత్రంలో గెలిచి గౌరవ సభ చేసి అసెంబ్లీలో అడుగు పెడతా. ఏం తమిళ్ళు, కౌరవ వధ చేయాలా లేదా? ఈ కౌరవాన్ని ఓడించాలా లేదా? మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధమైతే చేతులు చూపేయండి. అందుకే అడుగుతున్నా, నేను కూడా ఒకటే హామీ ఇస్తున్నా. నా ఆలోచన ఒకటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని వనరులున్నాయి, తెలివైన ప్రజలున్నారు. ఒక్కొక్కసారి మనం కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య మోసపోయే పరిస్థితి వస్తున్నాం. అది జరిగితే నష్టపోయేది మనమే. నిన్న మొన్న చూశారు, మనం ఏమి అన్న మాటలు చెప్పి ఎస్సీలను నా మీదకి పంపిస్తాడంట. నేను చెప్పా, నీలాంటి సైకోల్ని కొన్ని వేల మందిని చూశాను, నా దగ్గర నీ ఆటలు సాగవు. వివేకానంద రెడ్డి బాబాయి మారిగా నేను అలసుగా దొరకలేదు గుర్తుపెట్టుకోమని హెచ్చరించా. నేరస్తులు అనుకుంటారు, ఏ నేరం చేసినా తప్పించుకోవచ్చును, కానీ కబద్దారు గుర్తుపెట్టుకో. మీలాంటి వేలాది మంది నేరస్తులను అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా నేను. మొన్ననే ఇక్కడ ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి, గ్రాడ్యుయేట్స్ కాన్ఫరెన్స్ ఎన్నికలు జరిగాయి. ఇక్కడే చిరంజీవిరావు ఉన్నాడు. మొత్తం ఉత్తరాంధ్ర మొత్తం బ్రహ్మాండంగా ఓట్లేసి చిరంజీవిరావుని అత్యంత మెజారిటీలు గెలిపించారంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెండి బహుమతులు పనిచేయలా పనిచేశాయా? డబ్బులు పనిచేశాయా? బెదిరింపులు పనిచేశాయా? ఏది పనిచేయలా. రేపు కూడా పనిచేస్తాయా ఇవన్నీ? కానీ ఒకటి ఉంది, జగన్ పని అయిపోయింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, ఎమ్మెల్యేలు ఖతం, ఎవడు గెలవడు. 175 కాదు, గుండు సున్నామీ పార్టీ. ఒక్క సీటు కూడా గెలవరు, కుప్పం అన్నారు. సవాలు విసురుతున్నా, ధైర్యం ఉంటే గెలుచుకో పులిబెందల. తమాషా కాదు, ప్రజా జీవితం అంటే పద్ధతి ఉండాలి, విశ్వసనీయత ఉండాలి. నోరు తెరిస్తే అబద్ధం తప్ప ఎప్పుడన్నా వాస్తవం మాట్లాడతారా తమ్ముళ్ళు? కళ్ళు అరపకుండా అబద్ధాలు చెప్తాడు, అవునా కాదా? ఎంత నేర్పంటే మనమందరం మనుషులం, ఓసారి అబద్ధం చెప్పాలంటే భయం కూడా ఉంటుంది. మన కాన్షియస్ పర్మిట్ చేస్తుందా? చేస్తుందా? అలాంటి వ్యక్తి అబద్ధాలు చెప్తానే ఉంటాడు, మళ్ళా ఆయన కింద ఉంటారు. మొన్నటి వరకు కార్పొరేటర్ కూడా గెలవాలి, ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, మన దగ్గరనే ఒక కార్పొరేటర్ చేసాం పోనీ అని ఆయన కూడా మాట్లాడతాడు. అటు పవన్ కళ్యాణ్ తిడతాడు, ఇటు నన్ను తిడతాడు. అంటే కోడిగుడ్డు, కోడిగుడ్డు ఏం చెప్పాలో కూడా తెలియదు వీళ్ళకు.
అంటే ప్రజల ఆస్తులను దోచుకుంటే భయపెడితే భయపడిపోతారు కాబట్టి పోలీసులు అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలనుకుంటున్నారు నేను సవాలు విసురుతున్నా మా పోలీసులు న్యూట్రల్ గా ఉండండి మీరు మీరు న్యూట్రల్ గా ఉంటే అయిపోయింది వేళ పని కడాన పోలీసులు మంచివాళ్ళు ఇదే పోలీసులు లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేశారు నా పీరియడ్ లో తీవ్రవాదులపైన పోరాడారు మత విద్వేషాలు కట్టడి చేశారు ముఠా ఖర్చులను అణిచివేశారు రౌడీల్ని అణిచివేశారు వాళ్ళకు కూడా మనసులు ఉన్నాయి కానీ ఈ సైకో ఒత్తిడి వల్ల అప్పుడప్పుడు కొంచెం ట్రిఫ్ట్ అవుతున్నారు ఏవి పోదు మళ్ళీ మీ జీతాలు కూడా నేనే పెంచాలి మీ గౌరవాన్ని కూడా నేనే పెంచాలి మీ తరపున నేనే పోరాడాలి అందుకే అడుగుతున్నా వాళ్ళకూడ విజ్ఞప్తి చేస్తున్న తప్పులు చేయొద్దండి తప్పులు చేసిన వాళ్ళని ఈ సైకో జైలుకు తీసుకుపోతారు మిమ్మల్ని కూడా తీసుకుపోతారు జాగ్రత్తగా ఉండండి ఇతను మంచి వ్యక్తి కాదు ఒక బాబాయిని చంపాడు ఇంకో బాబాయిని జైలుకు పంపించాడు అవునా కదా మొన్నటి వరకు ఈ ఒక కన్ను ఇంకో కన్ను పొడుచుకుంటున్నాని తమ్ముడు విషయంలో మాట్లాడాడు ఇప్పుడు ఆ తమ్ముడిని కాపాడుకోవడానికి ఢిల్లీకి లెఫ్ట్ రైట్ తిరగతానే ఉన్నాడు అవునా కాదా అన్ని వేళ్ళు వాళ్ళనే చూపిస్తున్నాయా లేదా వివేకానంద మర్డర్లో నిన్నే చూశారు ఆ రోజు తెల్లవారుజామున ఆయన సెక్రటరీగా ఇప్పుడు పనిచేసే అజయ్ కలాం 4:30 గంటలకి ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టో తయారు చేయడానికి మీటింగ్ పెట్టాడు అంటే రాయలసీమలో ఒక ప్రత్యేకత ఉంది ఎవరైనా ఒకరు చంపాలంటే ఎల్బీ క్రియేట్ చేస్తారు అంటే ఎక్కడో ఉన్నట్టు ఒక సాక్ష్యం ఆ రోజు రాత్రి ఇది జరిగింది కాబట్టి 4:30 గంటలకు వాళ్ళని పిలిపించి వాళ్ళ దగ్గర కూర్చున్నట్టు నాటకం ఆడి మళ్ళా భార్య దగ్గరికి పైకెళ్ళి మళ్ళా కిందికి వచ్చి మా చిన్నాన్న గుండెపోటు చనిపోయాడంట అని పేదరుపు అరిచాడంట అంటే 5:30 6 గంటలకే నువ్వు అప్పుడే చెప్పేశావు గుండెపోటు అని ఏం తమ్ముళ్ళు అప్పటికే తెలిసిపోయింది కదా ఈ మనిషికి ఎవరైతే ఈ సైకో ఉన్నాడో కూడా అర్థమైపోయిందా లేదా ఈ వాస్తవాలను నేను చెప్తానని మీటింగులు పెడతానని నేను మీటింగులు పెట్టకూడదంట మా తమ్ముడు తెచ్చాడు ఎంత తమ్ముడు అది 200 రూపాయలు మా తమ్ముడు క్వార్టర్ బాటిల్ తీసుకొచ్చి సార్ నా కథ ఏంటి రేటు తగ్గిస్తావా లేదా అని అడుగుతున్నాడు మా తమ్ముడు అదే కాదు ఆ 200 రూపాయలు ఒకటి నాణ్యత లేదు నాణ్యత పెంచే బాధ్యత కూడా తీసుకోమని మా తమ్ముడు అడిగే పరిస్థితికి వచ్చాడు డబ్బులు పోతే పోయినాయి ఆరోగ్యం అన్నా ఉండాలి నాకేదో అలవాటు అయిపోయింది నా అలవాటుని వీళ్ళు అవకాశంగా తీసుకుని నన్ను దోపిడీ చేసేస్తున్నారు అరికట్టు చంద్రన్న అని అడుక్కుంటున్నాడు మా తమ్ముడు నేను అడుగుతున్నా ఇప్పటికైనా ఈ సైకోని ఏవయ్యా ఇప్పటికైనా మారవయ్యా ఎందుకే వాళ్ళ రక్తాన్ని తాగుతావు నువ్వు ఎందుకే వాళ్ళ నాశనం చేస్తావా నువ్వు కడాన ఇలాంటి లిక్కర్లో కూడా డబ్బులు దోచిన వాడు ఎవ్వడు బాగుపడరు బాగుపడతాడు ఎవరన్నా పేదవాడు రక్తం తాగిన వాడు ఏమవుతాడు అదే అవుతాడు ఇతను కూడా అందుకే ఇవన్నీ చూస్తామంటే చాలా బాధ వేస్తుందని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈరోజు ఒకే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మిమ్మల్ని చూస్తే నాకంతా ఒక ధైర్యం ఒక విశ్వాసం పెరుగుతా ఉంది నమ్మకం కలుగుతా ఉంది ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఎప్పుడు ఎన్నికలు పెట్టినా సైకో పోవడం ఖాయమవునా కాదా
अंदे अड़ना मिम्मल एप्रिल एन कय पटी अवसर नवंबर डिसेंबर एन कूना एन किद्धना का నీకు చేతనైతే ధైర్యం ఉంటే రేపే ఎన్నికలు పెట్టు నా దగ్గర డబ్బులు లేవనుకుంటున్నావు అవును నాది ప్రజా బలం నీది ధన బలం ప్రజా బలం ముందు ధన బలం పంజేస్తున్న తమిళ్లు పంజేస్తున్నా అడుగుతున్నా ఆ విషయం గుర్తుపెట్టుకోవని మరొక్కసారి హెచ్చరిస్తూ డబ్బులు అడ్డంగా సంపాదించావని అహంకారం మంచిది కాదు ఇప్పుడే మీరు చూస్తే సోమల మండలం పుంగనూరు కాన్స్టిట్యూన్సీ ఫోన్ పుంగనూరు కాన్స్టిట్యూన్సీ 3000 కోట్ల రూపాయల డబ్బులకు కక్కుర్తిపడి మూడు గ్రామాల్లో ఎన్విరాన్మెంట్ పర్మిషన్ లేకపోయినా సిడబ్ల్యూసీ పర్మిషన్ లేకపోయినా దొంగ సర్టిఫికెట్లు ఇచ్చి ప్రాజెక్టులు ప్రారంభించి నాలుగు గ్రామాలను నిరాశలు చేయడానికి ముందుకు పోయారు అడిగితే కేసులు పెట్టారు వాళ్ళు శక్తిని కూడగట్టుకొని కాస్త కూస్త బలపడి నేరుగా ఎన్జీటీకి వెళ్ళారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి వెళ్ళారు వాళ్ళ ఎన్ని స్టడీ చేసి చాలా తప్పు చేశారు ప్రభుత్వం తక్షణమే 100 కోట్ల రూపాయలు కృష్ణా బోర్డు గట్టమైన ఆదేశాలు ఇచ్చారు దానిపైన సుప్రీం కోర్టు కి వెళ్ళారు సుప్రీం కోర్టు కూడా చెప్పారు ఇందులో ప్రైమా ఫేసి ఉంది అవకతవకలు జరిగాయి దొంగ సర్టిఫికెట్ల పెట్టారు కాబట్టి 25 కోట్లు ఖర్చు పెట్టి మళ్ళా కోర్టు ఆర్గ్యూ చేస్తాం మీరు కూడా కౌంటర్ ఫైల్ చేయండి తర్వాత జడ్జిమెంట్ ఇస్తామని చాలా స్పష్టంగా చెప్పారు అంటే మీరు ఒకటే గుర్తు పెట్టుకోవాలి పేదవాళ్ళ పట్టుగొట్టే వ్యక్తులు వీళ్ళు మామూలుగా కాదు పేదవాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు ఎక్కడికక్కడ అవినీతికి పాల్పడుతున్నారు దోపిడీ రాజ్యంతో ముందుకు పోతున్నారు మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవడానికి వీళ్ళందరికీ రేపు ఎన్నికలు అంతిమ యాత్రగా తయారు చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది దానికి సిద్ధమా తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నా ఇది చూసిన తర్వాత ఒక నమ్మకం అందుకే అడుగుతున్నా సైకో పోవాలి సైకో పోవాలి సైకో పోవాలి ఎన్టీఆర్ అమర ఎన్టీఆర్ 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 తెలుగుదేశం 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 బ్రదర్ నమస్కారం మా ఆడబిడ్డలు స్ట్రాంగ్గా ఉన్నారు మా తల్లి అయితే తెలుగుదేశం పార్టీ టోపీ తీసుకొచ్చింది క్యాప్ కూడా తీసుకొచ్చింది నేను ఒకటే కోరుతున్నా అందర్నీ ఏయ్ చెయ్ థాంక్యూ తల్లి థాంక్యూ అమ్మా ఇప్పుడు మీరందరూ కూడా ఆడబిడ్డలు కోరుతున్నా చిన్న పిల్లల్ని చూస్తున్నా ఎక్కడికి పోయినా నాకు రెండు చేతులు రెండు వేళ్ళు చూపిస్తూ విజయం నీదే చంద్రయ్య చంద్రన్న తాత అని చిన్నారి పిల్లలు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు నా తెలుగింటి ఆడపడుచులు చంద్రన్న మీరు రావాలి మా ఆడవారికి న్యాయం జరగాలి అని వాళ్ళందరూ కోరే పరిస్థితికి వచ్చారు రైతులు నివేదిస్తున్నారు పేదవాళ్ళు కోరుకుంటున్నారు మీ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని నమ్ముతున్నా తప్పకుండా ఒక పని చేయండి ఇంటికి ఒక జెండా 9 నెలలు ఎన్నికలయ్యే వరకు మీ ఇంటి దెబ్బను ఎగరేయండి నేను వస్తా ఉంటే కూడా నాకు చూపేయండి
మీరు నాకు చూపించి ఎక్కడికక్కడ సంగీభావాన్ని తెలియజేయండి. ఆ తెలుగుదేశం పార్టీ జెండా మీకు అండ, ఆ తెలుగుదేశం పార్టీ జెండా మీ యొక్క భవిష్యత్తు. అది చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ఆసరా చెక్ చేశారు సార్, క్యాష్ రావాలి బ్యాంకులో, క్యాష్ రావాలి సార్, మహిళకి ఆసరా చెక్ ఇచ్చారండి బ్యాంకులో, క్యాష్ చెక్ ఇచ్చారు, వచ్చాయా బ్యాంకులో నుంచి డబ్బులు వచ్చాయా? తమ్ముళ్ళు ట్యాంకులో నీళ్లుంటే ట్యాప్ నింపితే నీళ్లు వస్తాయి అంతే కదా, ట్యాంకులో నీళ్లు లేకపోతే ఏమవుతుంది, ట్యాప్ నింపితే ఏమవుతుంది? మొదటన మురుగునీరు వస్తాయి, తర్వాత కొద్ది కొద్దిగా పడతాయి, ఆ తర్వాత ఆగిపోతాయి అంతేనా? అదే అవుతా ఉందా లేదా? ఇప్పుడు సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, పేదవాళ్ళకు ఆ సంపద పంచడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అప్పులు చేయడం తెలిసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 10 లక్షల కోట్ల అప్పు, 5 లక్షల కోట్ల రూపాయలు బాధుడే బాధుడు. ఈయన అవినీతి 2 లక్షల కోట్లు ఇప్పటికీ, అంత మరుపు 43 వేల కోట్లు. ఈ 43 వేల కోట్లు కానీ మనం తీసుకుంటే బూత్కు 1 కోటి చేయొచ్చు తమ్ముళ్ళు, ఆయన ఆస్తే చాలు. కాబట్టి మీ ఉత్సాహం చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తా ఉంది, కానీ వచ్చినప్పుడు వేడిగా ఉంది, ఇప్పుడు చల్లగా ఉంది. వెరీ గుడ్. రెడీగా ఉన్నారా లేదా మీరు? సైకో పోవాలి. ఓకే, గుడ్ గుడ్. అందరికీ నమస్కారాలు. జై హింద్. Break it down. You ready? Psycho, 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 Ali. Psycho, 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 Ali. Psycho, Ali. Psycho, Ali. Psycho, Ali. Psycho, Ali. See my chillin' ma, adikle chinna ma, sister ma 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 ma, adun dagadera. Psycho, 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 Ali. థ్యాంక్ యూ అందరికీ. క్షేమంగా వెళ్ళండి మా ఇంటికి, అందరూ కూడా క్షేమంగా వెళ్ళండి, తొందర లేదు, అందరూ భోజనాలు చేసి వెళ్ళండి ప్లీజ్. అందరికి నమస్కారాలు, థ్యాంక్ యూ అందరికీ, అభినందనలు.